చలో ఓకే తలకాయ మనిషిని పెట్టినారే బిగ్ బాస్ లో చెప్తారు చూడు ఇప్పుడు సమయం అట్లా ఉంటది పరిస్థితి అంతా ఇప్పుడు అట్లానే ఉంది మళ్ళా చలో గో అహెడ్ ఇక్కడ ఈ ధర్మపురి సినిమాకి సంబంధించి రిలేషన్కి వస్తే జగత్ అన్న నేను పక్క పక్కన సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్లవి చెప్పకూడదు అదే అది ముందుగా చెప్పాలి కదా చెప్పకూడదు అని కంట్రోల్ ఎడిట్ చేయాలి మాట్లాడడానికి నువ్వు ట్రాబ్బా మాస్టర్ గారు చూడాలా ఏ మాట్లాడవయ్యా ఏంది మైక్ ఇచ్చిన గట్టిగా ఇప్పుడు దాకా ఏం ఉండవు ఇయ్యే ఉండేది మంచిగా ఉండే చెప్తున్నాయో ఇప్పుడు మన సౌత్ ఇండియాలో కావచ్చు మొత్తం భారతదేశంలో వచ్చే అద్భుతమైన సాంగులు కొరియోగ్రాఫీలో మాస్టర్ వన్ ఆఫ్ ద టాప్గా ఉన్నారు అలాంటి ఒక కొరియోగ్రాఫర్ అలాంటి ఒక మాస్టర్ గారు ఒక కథ నించుకున్నాడు అంటే ఆ సినిమా కూడా కొరియోగ్రాఫర్లు ఎక్కడే ఉంటుంది మంచి స్టెప్పులతో ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఎదిగిపోద్ది మాస్టర్ గారికి పెద్ద హీరోలకు సంబంధించిన రిలేషన్స్ కావచ్చు మంచి మంచి కథలకు సంబంధించిన కొరియోగ్రఫీ చేశారు కానీ ఫస్ట్ టైం ఆయన పెద్ద స్టార్లను కూడా ఒప్పించుకొని ప్రొడ్యూస్ చేయవచ్చు ప్రెజెంట్ చేయొచ్చు కానీ ఇలాంటి ఒక సినిమాని ఎంచుకొని ఈ సినిమాని స్టార్ స్థాయికి తీసుకెళ్ళిపోయారు ఈ సినిమా ఎవరు చూసినా కూడా మేము బయటికి వెళ్తే ఇదే శేఖర్ మాస్టర్ ప్రెసిడెన్షన్ ఉంది శేఖర్ మాస్టర్ గారు అంత పెద్ద కొరియోగ్రాఫర్ కదా ఈ సినిమాలో ఆ టైటిల్ పడ్డది అంటే ఖచ్చితంగా అది మంచి స్టోరీ అయి ఉంటుంది ఖచ్చితంగా పెద్ద హిట్ అయి ఉంటుందని మొత్తం ఈ అంత కృష్ణానగర్ నుంచి బంజారా హిల్స్ కాడి నుంచి పంజా కొట్ట కాడి నుంచి ఆ వనస్థలపురం దాకా మాట్లాడుకుంటున్నారు అలాంటి ఒక ధర్మపురి దీన్ని చూస్తే అద్భుతంగా ఉంది ఇందాక రవి గారు చెప్పినట్టు ఇది మైత్రి మూమేకర్స్ రవి గారు చెప్పినట్టు ఇది రంగస్థలం అంత పెద్ద హిట్ అవ్వాలని దానికన్నా పెద్ద స్థాయికి వెళ్ళాలని హీరోయిన్ గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ విహారి గారికి కానీ మాస్టర్ గారికి మంచి పేరు వాళ్ళు మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ ఆర్పిని మీ గుండెల్లో ఉంటా ఇట్లాంటివన్నీ ఉంటాయి వెనకాల థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి ఇట్ వాజ్ వండర్ఫుల్.